హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు స్టాక్ మార్కెట్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే ఈక్విటీ సిస్టమాటిక్ ప్లాన్ అనేది ఎలా వర్క్ అవుతుంటుంది, సో దీంట్లో ఎలా ప్రాసెస్ చేస్తామో మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలియజేయబోతున్నాను. సో రండి, ఈ వీడియో మీకు ఈక్విటీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్ ప్లాన్ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి, మీకు చాలా డీటెయిల్గా ఉంటుంది. సో మీ ఈ వీడియోలోకి వెళ్ళే ముందుగా మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసుకున్నట్లయితే అలైస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. దాని ద్వారా మీకు యూజ్ ఏంటంటే, మీకు ట్రేడ్ చేసుకోవాలన్నప్పుడు వీళ్ళకి టెక్నికల్గా మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఆ ట్రేడింగ్లో. సో రోబోట్ ట్రేడింగ్ కూడా దీంట్లో ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇస్తూ ఉంటారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఈక్విటీ సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అనేది ఏంటో చూద్దాము. సో రండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈక్విటీ సిస్టమాటిక్ ప్లాన్ అంటే ఏం లేదు, మనం ఇన్వెస్ట్ చేసే మనీని ఒక పోర్ట్ఫోలియో చేసి లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు. కాకపోతే ఇక్కడ దీంట్లో ఏం జరుగుతుందంటే, మనం రెగ్యులర్గా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తూ ఉండాలి. దీంట్లో మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మన మనీ అనేది టైం పీరియడ్స్ ప్రకారం అమౌంట్ మనకి ఎంత వస్తుందో అనేది సెట్ చేసుకొని చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో దీన్ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. ఈ సిప్స్లో ఈ సిప్ అంటాం దీన్ని సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ అని అంటాము. ఈ అమౌంట్ మనం స్టాక్స్లో కానీ, మ్యూచువల్ ఫండ్స్లో కానీ, ఈటీఎఫ్స్లో కానీ, గోల్డ్లో కానీ ఎలాగైనా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. మనకు వచ్చే మనీ ముందు మనకు ఎంత వస్తుందని ప్లాన్ చేసుకొని కొంత మోతాదును తీసుకొని దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే ఈక్విటీ సిప్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ ఈక్విటీ సిప్లో ఏం లేదంటే, అలాగే మనీని మనం సేవ్ చేసి ఇక్కడ వీక్ బేసిస్లోను మంత్లీ బేసిస్లోను రెండుట్లాగా మనం మనీ అనేది వాళ్ళకి ఇచ్చి ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇక్కడ దీంట్లో ఏమవుతుందంటే, మనకి షేర్స్ అనేది ఇస్తారు. ఇది మెయిన్గా శాలరీ ఇన్వెస్టర్స్కి అంటే జాబ్ హోల్డర్స్కి, వాళ్ళు కరెక్ట్గా నెల వస్తుంది నెల శాలరీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకునేది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కొంత అమౌంట్ తీసుకొని ఇక్కడ వాళ్ళకి షేర్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆ షేర్స్ని మనం ఇక్కడ లంప్సమ్ అన్నాము. ఇక్కడ సింగిల్ అమౌంట్లో పేమెంట్ చేసేదాన్ని లంప్సమ్ అని అంటాము. ఇక్కడ చూసుకున్నట్లయితే వాటి యొక్క ఫీచర్స్ చూసుకుందాము. ఇది మనకి మెయిన్గా ఎందుకు యూజ్ అవుతుందంటే, ఇది చాలా సింపుల్గా ఉంటుంది. మనం మనీ అనేది ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఆస్కారం లేదు, తక్కువగా ఇన్వెస్ట్ చేసుకుంటాం. సో ఎక్కువ మంది దీంట్లో ఇన్వెస్ట్ చేయడానికి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. స్మాల్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మనం ఇక్కడ చేయాల్సింది మెయిన్ ఏంటంటే, మనం చేసేది తక్కువ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో పే చేయాల్సి ఉంటుంది ఈ అమౌంట్. దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, మనకి వచ్చే అమౌంట్ను కానీ ఇంత టైం పీరియడ్ ప్రకారము అని మనం సెట్ చేసుకొని ఈ ఇన్వెస్ట్మెంట్లోకి తెచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నట్లయితే, ఇక్కడ మీరు మాకు మనీ అనేది పర్ మంత్కి ఒక 1000 రూపీస్ అనేది తీసి ప్రతి నెల అట్లాగా ఒక 25 ఇయర్స్కి 35 ఇయర్స్కి చూసుకున్నట్లయితే అమౌంట్ 4,20,000 అవుతుంది. దానికి ఒక ఇంట్రెస్ట్ యాడ్ చేసి 8% ఇస్తారు వాళ్ళు బ్యాంక్లో కానీ ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే. ఇలాగే సిప్స్లో కానీ పెట్టినట్లయితే అది మీకు 40 లాక్స్ దాకా రిటర్న్స్ అనేది ఇస్తుంది ఈ 35 ఇయర్స్లోకి. సో అంత పవర్ఫుల్ అన్నమాట ఈ సిప్ అమౌంట్లు మనం ఇన్వెస్ట్ చేయడం వల్ల. ఇక్కడ 2 రకాలుగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే సిప్ అనేది అమౌంట్ బేస్డ్గాను మనం అమౌంట్ ఇంత కట్టచ్చు, ఇంత కట్టి పే చేసి తర్వాత దాంట్లో ఒక టైం పీరియడ్కి వెయిట్ చేసి ఆ అమౌంట్ అనేది కట్టచ్చు. సో ఇంకోటి దీంట్లో చూసుకుంటే క్వాంటిటీ అనమాట, మనం ఇన్ని షేర్స్ అనేవి కావాలి, అమౌంట్ ఎంతైనా ఫిక్స్ చేస్తామని అనే షేర్స్ రూపంలో అన్న మనకి ఇన్వెస్ట్ చేసి చేసుకోవచ్చు ఈ సిప్ ద్వారా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సిప్ అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది చూసుకున్నాము. ఇక్కడ ఈక్విటీ సిప్లో ఏంటంటే చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఇన్వెస్ట్మెంట్ చేయడానికి. ఇక్కడ ఇన్వెస్టర్ అనేది వచ్చి 2 రకాలుగా బేస్ చేసి ఉంటాడు. వాటి క్వాంటిటీ పరంగా, అమౌంట్ పరంగా అనేది ఇక్కడ ఏ రూపంలో కావాలన్నా అమౌంట్ మనకి డైరెక్ట్గా ఇన్వెస్టర్ చేసే వాళ్ళ అకౌంట్ నుంచి కట్ అయిపోయి వాళ్ళకి షేర్స్ అనేవి ఏర్పడుతుంటాయి. ఇక్కడ ఈక్విటీ సిప్ అనేది చూసుకున్నట్లయితే రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఇక్కడ. తర్వాత ఈ షేర్స్ అనేది కొంటారు వాళ్ళు. ఇక్కడ వచ్చి హయ్యర్ ప్రైస్లో ఉంటాయన్నమాట. ఇది మ్యాక్సిమం లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ చూస్ చేసుకునే దానికి చాలా ఎక్కువ ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ ఆ కంపెనీ అనేవాళ్ళు ఇన్వెస్ట్ చేసేవాళ్ళు ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్ బేసిస్ చూసుకొని దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు.
ఇక్కడ మెయిన్గా బెనిఫిట్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ రిస్క్ అనేది, వాలటాలిటీ రిస్క్ అనేది చాలా తగ్గుతుంది. సో దీనివల్ల ఇన్వెస్టర్కి ఎలాంటి టెన్షన్స్ అనేవి ఉండవు. ఇక్కడ ఇది ఈ ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది కాబట్టి ఇన్వెస్టర్ అప్రోచ్ అవ్వడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ మిగతా ఛార్జ్, మిగతా బేసిస్లో ఇన్వెస్ట్మెంట్స్లో కంటే ఛార్జెస్ అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. త్రూ సిప్ ద్వారా, ఈక్విటీ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా మనం కానీ ఫండ్స్ని పెట్టుకున్నట్లయితే ఛార్జెస్ అనేది చాలా తగ్గుతాయి. ఇది మెయిన్గా లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్కి పెట్టుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే లాంగ్ టర్మ్లో ఒక ఇల్లు కొనాలనుకున్న, వాళ్ళ యొక్క ఫ్యూచర్ ప్లాన్ చేసుకున్న ఆ టర్మ్స్కి ఈ సిప్లో ఇన్వెస్ట్ చేసుకున్న వాళ్ళకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి చెప్తున్నాను ఫ్రెండ్స్, డిస్క్రిప్షన్లో ఫ్రీ డీమార్ట్ అకౌంట్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ని ఫిల్ చేసి సైన్అప్ చేసుకున్నట్లయితే అలెస్ బ్లూ ద్వారా ట్రేడింగ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.